ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి ప్రారంభం. రేపటి నుంచి రైతుల వద్దకు బీజేపీ కార్యక్రమం అని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తామని తెలిపారు. వ్యాపార పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. రేపటి నుంచి దేశంలో సల్ఫర్ కోటెడ్ యూరియాను పంపిణీ చేస్తామని చెప్పారు. రైతుల ఖాతాల్లో 17,500 కోట్లు జమ చేస్తారన్నారు. దీంతో తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. ఆత్మకంగా కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తా ఉంది. గతంలో లాగా మాటల్లో కాకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము చేతుల్లో చూపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వము ఎరువుల రిటైల్ షాపులు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతా ఉన్నాం. అది హిందీలో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ఉన్నాయి. దాన్ని తెలుగులో చూసినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా వాటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా రేపటి నుంచి కన్వర్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఎరువులకు ఒక దగ్గరికి, విత్తనాలకు ఒక దగ్గరికి, పెస్టిసైడ్స్ ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరికి, అనేక రకాల కేంద్రాల వద్దకు పర్యటించాల్సి వస్తుంది. ఎక్కడ ఏ రకమైనటువంటి సమన్వయం ఉండదు. కాబట్టి రేపటి నుంచి పూర్తిగా రైతులకు కావలసినటువంటి అన్ని రకాల సేవలు వన్ స్టాప్ సెంటర్గా ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో నాణ్యమైనటువంటి ఎరువులు అక్కడే అందుబాటులో ఉంటాయి, ఒకే సెంటర్లో విత్తనాలు అందుబాటులో ఉంటాయి, పురుగుల మందులు పెస్టిసైడ్స్ అందుబాటులో ఉంటాయి, అన్నీ కూడా నిర్దేశించినటువంటి ధరలలో అందుబాటులో ఉంటాయి. ఎక్కడ కూడా ధరలు డీలర్స్ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి వీలు లేకుండా, మార్చుకోవడానికి వీలు లేకుండా ఈ వన్ స్టాప్ సెంటర్లో ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా రేపటి నుంచి ఒక నిర్మాణాత్మక